ఇప్పుడు 1956 లో 1956 నుండి 1956 ప్రవక్త అన్నాడు ఈ దేశానికి ఇది జుబ్లీ కాలం. ఆమేన్. సునాగా సంవత్సరం ఇది. అమెరికా దేశము ఇప్పుడు ఈ బూరధ్వని విని ఈ స్వరము విని వర్తమానాన్ని విని అంగీకరించైనా అంగీకరించి స్వతంత్రత పొందుకోవాలి, లేదా త్రోసైనా త్రోసి వేసి బానిసగా మారిపోవాలి. 1957 ప్రవక్త ఏమన్నాడో తెలుసా? అమెరికా దేశము ఈ వర్తమానాన్ని త్రోసి వేసింది. ఇది ఇప్పుడు బానిస దేశం. ఇప్పుడు ఇది బానిస దేశం. ఈ వర్తమానాన్ని అమెరికా దేశం త్రోసి వేసింది, తన జూబ్లీని త్రోసి వేసింది. అందుకే నేను ఇప్పుడు అమెరికా కోసం ప్రార్థన చేయడం మానేసిన నా మాట కాదు, ప్రవక్త చెప్పిన మాట. ఇప్పుడు అమెరికా నుండి వచ్చిన వాళ్ళు పైకి లేద్దామా? అంత అవసరం మనకు? అమెరికా డబ్బు పైన ఆధారపడదామా? అంత అవసరమా మనకు? అంత అవసరమా? ఏం అవసరం లేదు. మన త్వరలో ఒక సింహాసనం లేదు. మన వర్తమానం వచ్చింది. మన ప్రవక్త 7వ సంఖ్యల దూత బలిష్ఠుడైన వేరొక దూత 10వ అధ్యాయంలో దిగొచ్చినప్పుడు ఆయన చేతిలో ఉన్న పుస్తకం తీసుకొని మనకి ఇచ్చాడు. ఇక మనకెందుకు భయం? ఇక అమెరికాతో మనకేం పని? ఆమేన్. అమెరికా దేశంలో పుట్టిన ప్రవక్తనే అమెరికా గురించి ఏమన్నాడంటే నేను